ఇంట్లో ఏదైనా స్నాక్ చేయాలన్నప్పుడు ఇంట్లో ఉండే సేమియాతో ఇలా చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన నీళ్లు పెట్టుకొని బాగా మరిగించుకోవాలండి. నీళ్లు బాగా మరిగిన తర్వాత ఇందులో ఒక కప్పు సేమియా వేసుకొని ఉడికించుకోవాలి. ఇందులో కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఎక్కువసేపు ఉడికించకూడదండి, జస్ట్ ఒక 70% ఉడికించుకుంటే సరిపోతుంది. మెత్తగా ఉడికించుకోకూడదండి. నీళ్లు బాగా బాయిల్ అయిన తర్వాతనే మీరు సేమియా వేసుకోవాలి. చూడండి, 70% వరకు కుక్ అయిపోయింది. ఇలాగుంటే సరిపోతుందండి, కాస్త పలుగ్గా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆపుకొని దీన్ని ఫిల్టర్ చేసుకుందాము. ఇలా మొత్తం ఫిల్టర్ చేసుకున్న తర్వాత వెంటనే మనము దీనిపైన చన్నీళ్ళు పోసుకున్నాం అనుకోండి, సేమియా అనేది మెత్తపడదండి, పలుగ్గానే ఉంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాము. నీళ్లు బాగా ఉడికిపోయిన తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇందులో సేమియా వేసుకోవాలండి. చూడండి, బాగా పొడి పొడులాడుతుంది, ఇలాగుండాలి. ఇప్పుడు ఇందులో మనము సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలండి. మీకు కారం ఎంత కావాలో అన్ని పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని, అలాగే ఇందులో కొద్దిగా అల్లం తురుము కూడా వేసుకుంటున్నానండి. మీకు నచ్చినట్లయితే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి. అలాగే ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకొని, కొద్దిగా పసుపు, అలాగే కొద్ది కారం కూడా వేసుకోవాలి. అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకోవాలి. మీకు బాగా క్రిస్పీగా కావాలన్నట్లయితే కొద్దిగా బియ్యపిండి వేసుకోండి. కాస్త క్రిస్పీనెస్ అవసరం లేదు, బాగా సాఫ్ట్గా కరకరలాడుతూ ఉండాలన్నట్లయితే మీరు బియ్యం పిండి స్కిప్ చేసేయచ్చండి, శనగపిండితోనే చేసుకోవచ్చు. ఎందుకంటే సేమియా ఆల్రెడీ కరకరలాడుతుంది కాబట్టి బియ్యపిండి వేయకపోయినా కూడా పర్వాలేదండి. మొత్తం కలిసి అలా కలుపుకున్న తర్వాత ఇలాగుండాలండి. ఎక్కువ సేమియా అనేది ముద్దగా ఉండకూడదు, ఇలాగుంటే బాగుంటుంది తినేప్పుడు. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాము. స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని చిన్న చిన్న పకోడీ ఇలాగా వేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టుకోండి, మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు మంచి కలర్ వస్తుంది, ఆనియన్ కూడా సేమియా కూడా బాగా కరకరలాడుతూ వస్తాయండి. చూడండి, మంచిగా ఫ్రై అయిపోయింది. చిన్నపిల్లలు అలాగే పెద్దవాళ్ళు తినేటట్లయితే బియ్యపిండి వేయకండి, బాగా స్మూత్గా క్రిస్పీగా ఉంటాయి. బాగా క్రిస్పీ ఇష్టపడే వాళ్ళు అయితే బియ్యపిండి వేసుకోండి, ఎందుకంటే సేమియా బాగా కరకరలాడుతుంది కాబట్టి బియ్యపిండి వేయకపోయినా కూడా పర్వాలేదండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, చాలా అంటే చాలా క్రిస్పీగా, చాలా కమ్మగా ఉంటాయండి. తినే కొద్ది తినాలనిపిస్తుంది. ఈ స్నాక్ చేసుకున్నప్పుడు టీ పెట్టుకొని తాగండి, సూపర్గా ఉంటుందండి. నచ్చింది కదా, అయితే వెంటనే ట్రై చేయండి. అలాగే ఇంత మంచి రెసిపీకి తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.